రాష్ట్రంలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్న శ్రీ భక్త మార్కండేయ స్వామి ఉత్సవాల ప్రత్యేక కథనం మీకోసం. 3 రోజుల పాటు జరిగే ఉత్సవ సందడి, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద శివలింగం ఉన్నది ఈ దేవాలయంలోనే. అదే ఈ దేవాలయ ప్రత్యేకత. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో గల నల్లగొండ జిల్లా కేంద్రం నుండి మిర్యాలగూడ దారిలో అద్దంకి ప్రధాన హైవే పైన 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామలింగాలగూడెం గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. క్రీస్తు శకం 10-12 దశాబ్దాల కాలంలో కళ్యాణి చాణిక్యులు అధికారంలో ఉన్న సమయంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. ఆ సమయంలో ఒక్క నల్లగొండ జిల్లా పరిధిలో పానగల్లు, కొప్పోలు, దేవరకొండ, భువనగిరి వంటి ప్రదేశాలలో దేవాలయాల నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. అంతేకాదు, కాకతీయ రాజులు పరిపాలిస్తున్న సమయంలో వారు ఈ దేవాలయాలలోనే పూజలు జరుపుకున్నట్టు కూడా సమాచారం ఉంది. అంతటి గొప్ప చరిత్ర ఉన్న దేవాలయాలు మన వద్ద ఉండడం మన అదృష్టం. ఈ దేవాలయాల నిర్మాణం పూర్తిగా రాతితో నిర్మితమైంది. ఆ నిర్మాణాలలో ఒక దేవాలయమే శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం. రాతి కట్టడంగా ఉన్న ఈ దేవాలయాన్ని భక్తుల సౌకర్యార్థంగా మార్పు చేసుకుంటూ వస్తున్నారు. ఈ దేవాలయం పక్కనే పురాతన కాలంలో ఏర్పడిన పెద్ద గుట్ట కూడా కలదు. ఈ గుట్ట కింది భాగం నుండి నాగార్జున సాగర్, శ్రీశైలం, పెద్దగట్టు ప్రాంతాలకు వెళ్లే విధంగా సొరంగ మార్గం ఉన్నట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు. అంతటి చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో ప్రతి సోమవారం భక్తులు అభిషేక పూజలు చేస్తుంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. మహాశివరాత్రి అయిన మొదటి రోజు గర్భగుడిలో అభిషేకాలు, అనంతరం సామూహిక అభిషేకాలు చేస్తారు. 2వ రోజు జాగరణ అనగా భక్తులు నిద్ర చేస్తారు. ప్రభబండను తీసుకొచ్చి భక్తులు వారి భక్తిని చాటుకుంటారు. 3వ రోజు నృత్య ప్రదర్శనలు. తర్వాత అదే రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్నిగుండాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా భక్తులు స్వామివారి విగ్రహాన్ని తీసుకొని స్వయంగా నిప్పులలో నుండి నడుస్తూ వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ మహాజాతరకు ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు రావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ దేవాలయ విశేషాలను తిలకిద్దాం. మరి భక్త మార్కండేయ స్వామి దేవాలయం రామలింగాలగూడెం తిప్పర్తి మండలం అండి. ఇది కీర్తిపురము 400 సంవత్సరాలకు శాతవాహన నిర్మించినటువంటి ఈ దేవాలయము ఎటువంటి కోరికలు కూడా కోరికలు కోరుకున్న స్వామివారి అనుగ్రహంతో ఎటువంటి కోరికలు కూడా Thank you.
రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమి జగుపతి అయిన పురుషనిధానము రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమి జగుపతి అయిన పురుషనిధానము రాముడు రాఘవుడు రవి కులుడితడు మాయ మోహం మదిన అల్లది మోషి గరి మాస